నమస్కారం ఆదిత్యాయు సోమాయ మంగళాయ ఉదాయిచ గు గురుశుక్ర కేతవే నమః వేణమహ స్పిరిచువల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మార్ఫలాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం ఫలితాలను పరిశీలించే ముందు ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి సూర్యుడు ఈ వారంలో వచ్చేసేసి తులారాశి నుంచి వృష్టికి రాశిలో ప్రవేశిస్తున్నాడు పదహారో తారీఖున తదుపరి చంద్రుడు తుల వృశ్చిక ధనసు రాశి మకర రాశిలోకి ప్రవేశంతో ఈ వారం ముగుస్తున్నది కుజుడు మీనరాశిలోను బుధుడు వచ్చేసేసి తులారాశి ప్రవేశంతోను శుక్రుడు తులారాశిలోను అదేవిధంగా వచ్చేసి గురుడు మక ధనసు రాశిలోను తర్వాత వచ్చేసేసి శని మకరంలో స్వక్షేత్రంలో గురుచ గురువు శని స్వక్షేత్ర స్థితి రాహు వృషభంలోను కేతు వచ్చేసేసి వృశ్చికంలోను ఇది ఈ వారం యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశిల యొక్క రాశిఫలాలు ఏమిటి దాన్ని పరిశీలిద్దాం తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి గమ గమనించుకున్నట్లయితే ఈ వారం వీరికి దిగ్విజయమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ వారం ముఖ్యంగా చెప్పాలంటే మీ వారంగా చెప్పవచ్చు సింహరాశి వారికి సింహరాశి వారికి ఉన్నటువంటి రాస్యాధిపతి రవి నీచ నుంచి తను మిత్రక్షేత్రానికి మారటం అదేవిధంగా వచ్చేసి శుక్రుడు ద్వితీయంలో నీచలో ఉన్నటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో స్వక్షేత్రానికి జీవిత భాగస్వామి నుంచి పరిపూర్ణమైన సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థికంగా ఆగిపోయినటువంటి రావాల్సినటువంటి బాక్యలు కానివ్వండి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కానివ్వండి ఈ వారం నుంచి మరల మీకు పరిపూర్ణంగా లభిస్తాయని చెప్పవచ్చు అంతేకాకుండా కొన్ని ఇబ్బందులను గత రెండు మూడు వారాలుగా ఎదుర్కొన్నటువంటి స్థితి నుంచి ఈ వారం నుంచి దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అవాంతరాలు ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సులభ సాధ్యమైనటువంటి చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటువంటి సంవత్సరం వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా వ్యాపార వృద్ధి దాంతోపాటుగా వచ్చేసి మీ నాయకత్వానికి మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం దాంతోపాటు వచ్చేసేసి కుజుడి యొక్క స్థితి మీ యొక్క పురోగమనాన్ని మధ్య మధ్యలో చిన్న చిన్న అవాంతరాలు కలిగించినప్పటికీ విజయవంతమైన ఫలితాలు పొందుతారని చెప్పాలి ఇక సింహరాశి వారికి గ్రహానుకూలతల్లో స్పెక్యులేషన్ బాగా లాభిస్తుంది మీ పెట్టుబడులు విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి లాభాలను ఫలితాలను ప్రసాదిస్తాయని చెప్పవచ్చు దాంతోపాటుగా వచ్చేసి స్పెక్యులేషన్ విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేయడానికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు మీకు సమాజంలో మంచి గుర్తింపు మీ యొక్క సామర్థ్యతను నిరూపించుకోవడానికి అన్ని విధాల అవకాశాలు కలిగించేటువంటి వారం కింద చెప్పవచ్చు సూర్యుడు మీకు రాశి మారటం అనేది మీకు అన్నో ఉపద ఉప ఉప ఉపలబ్ధమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా సూర్యుడు నీచ నుంచి మిత్రక్షేత్రంలోకి వెళ్ళటం ఆ స్థానాధిపతి కుజుడు అష్టమంలో మిత్రక్షేత్రంలో ఉంటాం గురుడు స్వక్షేత్రంలో ఉండటం చంద్రుల యొక్క సంయోగం మీకు కొంత లాభదాయకమైనటువంటి స్పెక్యులేషన్ లాభించేటువంటి విధంగా ఉపయుక్తమైనటువంటి ఫలితాలు అందిస్తుందని చెప్పవచ్చు సూర్యుడిని ఆరాధించండి సూర్యుడి యొక్క ఆరాధనతో మీ మనోధైర్యము ఆత్మస్థైర్యము పెరుపొందుతాయని చెప్పవచ్చు దాంతోపాటు ఈ వారం మీకు ఎంతో అనుకూలమైన ఫలితాలను ప్రసాదించేటువంటి సంఖ్య ఒకటి అదేవిధంగా సూర్యుడికి సంబంధించినటువంటి గులాబీ వర్ణం ఎర్రటి వర్ణాలు మీకు కొంతవరకు లాభదాయకమైన ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా వచ్చేసి ఎర్ర చందనాన్ని బొట్టుగా పెట్టుకోండి తద్వారా మీకు వచ్చేసేసి ఇంకొంచెం అనుకూలమైన ఫలితాలను ప్రసాదిస్తుందని చెప్పవచ్చు ఇది సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు